हाई फ्रेंड्स, वेलकम बैक टू कार्बूड्स व्लॉग। स्पेशल कर्री एंटे पेरुगुतोटी मन इंट्लो एक्कुवुंदनुकोंडी कर्री चेसुकुन्नामंटे अन्नंलोकी चपातीलोकी दोश इड्ली एंदुलोकैना गानी सूपर टेस्ट वस्तुंदी। अदोकटे इदि 3-4 रोज निलव उंटुंदी। नाकु इदैते मा पक्किंट्लो बामगारु उन्नारु, वाळ्ळु चेप्पारन्नमाट अंटे ओल्ड रेसिपी। इंकेंदुकु आलस्यं, कूरगायलु लेनप्पुडु कूडा ఈ కర్రీ చేసుకోవచ్చు। లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ఓ బండిలో 4 స్పూన్లు తీసేసుకొని అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ జీలకర్ర। జీలకర్ర ఎక్కువ ఉంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి। దీంట్లో మెంతి పిండి లైట్గా పించ్ వేసుకోండి। ఈ మెంతి పిండి మాత్రం స్కిప్ చేయకండి, కూర రుచంతా దీనిలోనే ఉంటుంది। కొంచెం పసుపు, దీంట్లో ఎండు మిరపకాయలు కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి। కావాల్సినట్లు కొంచెం ఎక్కువ వేసుకోండి। ఎండు మిరపకాయలు అదిరిపోతాయి తింటే మాత్రం। కొంచెం కరేపాకు వేసుకొని కరేపాకు చక్కగా వేగిన తర్వాత ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిని దంచి దీంట్లో వేసేసుకుందాం। అవి కూడా లైట్గా వేగిన తర్వాత మనం 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్న కట్ చేసి వేసుకుందాం। అంటే దీంట్లో స్కిప్ చేయొచ్చు, అయితే ఉల్లిపాయలు వేస్తే కూర ఎక్కువ అవుతుంది, ముందు టేస్ట్ కూడా బాగా ఉంటుందన్నమాట। అందుకని నేను ఉల్లిపాయలు వేసాను। ఇవి మరీ ఫ్రై కాకుండా, డీప్ ఫ్రై లా కాకుండా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలండి। సాల్ట్ వేసాం అనుకోండి, మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఒక 4 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతే, ఇప్పుడు మనము 1/2 కప్పు పెరుగు తీసుకొని దాంట్లో తగినంత salt, దానికి తగినంత కారం, 1.5 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి చక్కగా ఫుల్గా మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసుకున్నాము। ఈ ఉల్లిపాయలు చూసారు కదా, ఇట్లా వేగాలండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా। ఇప్పుడు మనం పెరుగు మిక్స్ ఉంది కదా, ఆ పెరుగు మిక్స్ చేసి దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కలుపుతూ మధ్య మధ్యలో 10-15 నిమిషస్ అండి, చక్కగా ఉడుకుతుంది, దాని ఫ్లేవర్లు అన్నీ చక్కగా పడుతుంది పెరుగుకి। అలానే దీంట్లో మధ్యలో ఒక్కసారి salt కారం ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత ఏమైనా అవసరం అయితే వేసేసుకోండి। ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత అసలు కోడిగుడ్డు పొరుట్లాగా ఉంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది। అసలు ఎవ్వరు కనుక్కోలేరు ఈ కూర పెరుగుతో చేశారంటే, ఎవ్వరు కనుక్కోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది। ఇది 3-4 రోజులు ఉంటుందని చెప్పాను కదా, అందుకని దీంట్లో బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు। మీరు అన్నంలో కనుక్కుంటారా సూపర్, దోశ సూపర్, ఇడ్లీనా సూపర్, చపాతీనా ఓహో అంటవేనండి, అంత బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చిందా అయితే గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ ని ఒక్కసారి విజిట్ చేయండి। మరోసారి కలుస్తాను।